విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి సప్లై చేస్తున్న ఆరుగురు అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 130 కేజీల గంజాయి, 2 కార్లు, 12,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 31,62,000 రూపాయలు ఉంటుందని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్టకు ఈ గంజాయిని తరలిస్తుండగా పక్కా సమాచారంతో వాహన తనిఖీలు నిర్వహించగా పెద్ద ఎత్తున గంజాయి లభించిందని మహేష్ భగవత్ తెలిపారు. వీరిని పట్టుకున్న సిబ్బందిని అభినందించి క్యాష్ రివార్డుని అందజేశారు. ఈ మన ఇంటర్స్టేట్ ఒక గాంజా స్మగ్లింగ్ సార్, మీరు మాస్టర్ పోదురు కానీ ఈ మధ్యలో హైదరాబాద్లో కొన్ని స్కూల్స్ కాలేజెస్లో కూడా చిన్నపిల్లలకి గాంజాయి విక్రయం జరుగుతున్నాయని ఈ మీడియాలో పుకార్ ఉంది. గత 3 సంవత్సరాల నుంచి చాలా పక్కాడబందీగా ఈ విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా నుంచి అక్రమ రవాణా అవుతున్న గాంజాయిని మా రాచకొండ కమిషనరేట్లో పట్టుకోవడం జరిగింది. దాదాపు 4,000 కేజీ పైన గాంజాయి ఇప్పటిదాకా మనం పట్టుకున్నారు. ఈ మధ్యలో ఇదే పుకారం చూసి మళ్ళీ మనము కొంచెం అప్రమత్తమై నిన్న మా అర్లీ మార్నింగ్ అది ఈరోజు అంతే మా ఎస్ఓటి ఎల్బీ నగర్ సిబ్బంది 2 కార్లు వనశలిపురం పిఎస్ లిమిట్లో అది ఇంటర్సెప్ట్ చేస్తూ ఈ 2 కార్ నుంచి 89 అది బ్యాగ్స్ దాంట్లో 130 కేజీ గాంజా ఉన్నాయి అది సీజ్ చేయడం జరిగింది. ఈ 2 కార్లో ఈ గాంజాయి వాళ్ళు డోర్స్లో కానీ కింద ఒక స్పెషల్ పోర్షన్ తయారు చేసి దాంట్లో వాళ్ళు దాచిపెట్టారు. ఈ గాంజా అక్రమ రవాణా చేస్తున్న 6 వాళ్ళు సూర్యాపేట జిల్లా సంబంధి, వాళ్ళని కస్టడీలు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఈ గాంజాయి, తర్వాత 2 కార్లు, 6 మొబైల్ ఫోన్, 12,000 రూపాయస్ క్యాష్ కూడా సీజ్ చేశారు. తర్వాత వాళ్ళకి అక్రమ ఈ సప్లై చేస్తున్న మెయిన్ అంతే సురేష్ అని దారకొండ విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా వ్యక్తి, ఆయన కూడా మన పక్క అరెస్ట్ చేస్తాము, ఆయన కోసం గాలింపు చేస్తున్నారు. ఈ విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా నుంచి మన తెలంగాణ హైదరాబాద్ కస్టమర్స్ కానీ మహారాష్ట్రలో కొన్ని కస్టమర్స్కి అమ్ముతున్నారు అని ఇన్ఫర్మేషన్, అందరినీ ఈ ర్యాకెట్లో ఇన్వాల్వ్ ఉన్న అందరికీ మనం పక్క అరెస్ట్ చేస్తాం. ఈ మంచి పని చేసిన మా ఎస్ఓటి టీమ్కి క్యాష్ రివార్డ్ నేను ఇచ్చాను.